బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని విడగా, తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన మరో కీలక నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. కాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని తేర చిన్నపారెడ్డి భావించారు. కానీ కేసీఆర్ నల్గొండ ఎంపీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన చిన్నపారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడారు, బీఆర్ఎస్ పార్టీని. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన మరో కీలక నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయనకి ఎంపీ సీట్ దక్కలేదనే భావంతోనే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం ఏది అని చెప్పడానికి ఒక్కొక్కరికి ఒక కారణం ఉంటుంది. కొందరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కోసం పార్టీని కలుస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కొంత మరికొంతమంది తమ ఆశించిన పదవులు రాలేదు, ఆశించిన స్థాయి రాలేదు అని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. అందులో భాగమే నిన్న నల్గొండ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పనిచేసినటువంటి తేరా చిన్నపరెడ్డి నిన్న పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాత్రి ఆయన ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా తన ప్రాథమిక సభ్యత్వానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి అని చెప్పి కోరారు. దీని కారణం ప్రధానంగా రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తను ఆ టికెట్ ఆశించడం జరిగింది, ఎంపీ టికెట్. అదే అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో గుత్తా అమిత్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డితో పాటు చాలా మంది పోటీ పడ్డప్పటికీ కూడా చివరికి ఈ కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కృష్ణారెడ్డి గత ఎన్నికల్లోనే మునుగోడు నుంచి శాసనసభ్య సభ్యత్వానికి పోటీ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. టికెట్ ఆశించినటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన 2023 ఎన్నికల్లో కేసీఆర్ అవకాశం కల్పించలేదు. అయితే ప్రస్తుతం పార్టీలో గుత్తా అమిత్ రెడ్డి ఏదైతే ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం చేసుకున్నారో ఆయన కూడా డ్రాప్ అయిన తర్వాత రాజకీయ సభికలు ప్రస్తుత వాస్తవ పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. నిన్న ఏదైతే నల్గొండ, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారో, నల్గొండకు సంబంధించి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరికి సంబంధించి కేమా మల్లేష్, ఇబ్రహీంపట్నం సమక్ష నాయకుడు వారికి అవకాశం కల్పించారు. సో దీంతో ఆయన నిన్న సాయంత్రం ఒక నిర్ణయం తీసుకుని కార్యకర్తలతో మాట్లాడి, ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే రానున్నటువంటి రోజుల్లో పదవులు స్థాయి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పేసి నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. దీంతో ఇక అంటే పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి అవకాశాలు, ఇటువంటి సందర్భాలన్నీ కూడా అవకాశాలుగా మారేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వరలక్ష్మి, రైట్ రాజు, థ్యాంక్ యూ.